బ్యాంకులో లాకర్లు ఇలా ఉంటాయి భద్రంగా డబ్బు నగలు బంగారం ఇంకా డాక్యుమెంట్స్ దాచుకోవటానికి ఇవి చాలామంది వాడతారు పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఇవి ఉంటాయి నిజానికి ఇవి భద్రంగా శుభ్రంగా ఉండాలి కానీ ఈ చీడ పురుగులు ఒక బ్యాంకులో అందిన కాడికి కరెన్సీ నోట్లు తినేస్తాయి ఈ పురుగులు అసలు బ్యాంకులోకి ఎలా వచ్చాయి బ్యాంకుల్లో నీట్నెస్ ఎక్కడికి పోయింది ఈ ఘోరమైన పురుగులు ఇంత డబ్బును తినేస్తే బ్యాంకు వాళ్ళు ఏం చేశారు అన్నదే అసలు ప్రశ్న యూపీలో చిన్న చితిక కుట్టు పనులు వ్యాపారాలు చేసుకుంటూ పిల్లలకు ట్యూషన్ పాఠాలు చెప్పుకుంటూ కాడికి డబ్బు దాచుకుంది ఒక మహిళ కూతురి పెళ్లి కోసం ఆ మహిళ బ్యాంకు లాకర్లో ఉంచిన పద్దెనిమిది లక్షల రూపాయల నోట్లకు చెదపురుగులు పట్టాయి కరెన్సీ నోట్లో పనికిరాకుండా ఇలా దారుణంగా ముక్కలు ముక్కలుగా చెద పురుగులు కొరికేశాయి యూపీలోని మొరాదాబాద్లో దాదాపు ఏడాదిన్నర పాటు బ్యాంకు లాకర్లో పద్దెనిమిది లక్షల నగదు నుంచిన ఓ మహిళ తన డబ్బుకు చెదపురుగులు సోకాయని ఆమె మొన్ననే గుర్తించింది లాకర్ యజమాని పేరు అల్కా పాఠక్ ఆమె తన కుమార్తె వివాహం కోసం బ్యాంకు లాకర్లో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో కొన్ని నగలతో పాటు డబ్బును దాచిపెట్టారు అయితే లాకర్ వార్షిక నిర్వహణ కేవైసీ ధృవీకరణ కోసం అల్కా పాఠక్ ను మేనేజర్ బ్యాంకు కు పిలిపించారు ఆ మహిళ లాకర్ ను తెరిచి చూడగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది లాకర్ ని తెరిచి చూడగా తన వద్ద ఉన్న నోట్లన్నీ చెదపురుగులు పట్టి పనికి రాకుండా పాడైపోవటం చూసి ఆమె షాక్ కి గురయ్యారు ఈ విషయాన్ని అల్కా వెంటనే బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు దీంతో బ్యాంకులో ఆందోళన మొదలైంది బ్యాంకు లాకర్లో నగదుతో పాటు విలువైన వస్తువులను భద్రపరచడానికి అవసరమైన నిర్దిష్ట పరిస్థితుల గురించి తనకు తెలియదని అల్కా అంగీకరించారు ఈ పద్ధతిలో నిల్వ చేయలేమని తెలియకపోవడంతో డబ్బును డిపాజిట్ చేసినట్లు ఆమె వెల్లడించారు మొత్తానికి ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన రేపింది లాకర్ ఓనర్లు అందరూ బ్యాంకులకు వెళ్లి తమ నగదు వస్తువులను చెక్ చేసుకుంటున్నారు ఇప్పుడు